జిల్లా గజ్వేల్ పట్టణంలో గ్యారా షాది ఉరుసు ఉత్సవాలు దర్శించుకున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాదాడి జేశ్వతారెడ్డి. ఈరోజు గజ్వేల్లో ఉరుసు చేసుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. ఈ దర్గా ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ దర్గాలనే ఆడుకున్నాను. సో మా ఫాదరు నేను చిన్నగా ఉన్నప్పుడు ఉరుసప్పుడు మా ఫాదర్ కూడా ఇక్కడ చైర్మన్గా ఉండి కార్యక్రమాలు చేసేది. చాలా సంతోషం ఇలా గజ్వేల్లో ఇంతమందితోటి అందరూ ఉత్సవంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పనుకోతు రవికుమార్ నాయక్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సిద్దిపేట జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీహరి నాయక్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానానికి పాలాభిషేకం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ గారికి అభ్యర్థిత్వాన్ని కేటాయించడం మన బీజేపీ పార్టీ అధిష్టానానికి మరియు మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గిరిజనుల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మన రవికుమార్ నాయక్ అన్నగారికి మన గిరిజన తరఫున నాగార్జున సాగర్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు సిద్దిపేట పట్టణంలో గిరిజన మోర్చా సందర్భంగా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతకుముందు భూషమాల్లో రాజసింగ్ అన్నగారిని, అలాగే దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ అన్నగారిని ఎలా ప్రజలు పట్టం కట్టి గెలిపించి అసెంబ్లీలో పంపించారో అదేవిధంగా మా అందరి గిరిజన సమక్షంలో ప్రతి మండలాల నుంచి, ప్రతి తండాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి నాగార్జున సాగర్కి తరలి వెళ్ళి అక్కడగా సక్సెస్ఫుల్గా అందరిని గెలిపించి బాజీ మెజారిటీతో గెలిపించి ప్రశ్నించే గొంతుకను వీళ్ళ ఇద్దరితో పాటు ముచ్చటగా మూడో వ్యక్తిని అసెంబ్లీని పంపిస్తామని గిరిజన తరఫున మాటిస్తున్నాము. అలాగే మన గిరిజన పుత్రుడైన, గిరిజన బిడ్డ అయిన రాజా సింగ్, మన రాజానాయక్ గారు, రవినాయక్ గారిని ఎమ్మెల్యే సీటు కేటాయించినందుకు మన నరేంద్ర మోడీ గారికి, అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎండిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఈ హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రధాన అయినటువంటి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ మెట్ట ప్రాంతం, హుస్నాబాద్ ప్రాంతం సంబంధించి వరద కాలువ కావాలని గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఆందోళనలు, పాదయాత్రలు, పోరాటాలు చేసినటువంటి తరుణంలో 2006 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మా పార్టీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి చాడ వెంకటరెడ్డి గారు మరి ఇక్కడ 2006లో శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి ఈ నేటికి 15 సంవత్సరాలు పూర్తయింది. కానీ 15 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇంకా ప్రాజెక్టు పూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితున్నది. ఇక ముఖ్యమంత్రి వచ్చి గౌరవల్లి గండి ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చుండి నేను పూర్తి చేస్తాను గతంలో మాట్లాడాడు. మంత్రి హరీష్ రావు ఏమో మొత్తం అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తా జిల్లాలని చెప్పి మంత్రి హరీష్ రావు మాట్లాడాడు. ఈ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అయితే గత 8 నెలల క్రితం నెల రోజుల్లో నేను పూర్తిగా ప్రాజెక్టు పూర్తి కాకుండా నా పేరే మార్చుకుంటానని చెప్పి చెప్పినటువంటి సతీష్ కుమారు, మరి పేరు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, అదేవిధంగా అనంత సాగర్ మరి అది కూడా పూర్తయినటువంటి పరిస్థితున్నది, కొండపోషమ్మ సాగర్ కూడా పూర్తయింది. పూర్తయి గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి ప్రతినిధి గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ 2006లో ప్రాజెక్టు మరి శంకుస్థాపన చేసి 15 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా అతిగతి లేనటువంటి పరిస్థితున్నది. అంటే హుస్నాబాద్ ప్రాంత రైతాంగం, హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మీ టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి హరీష్ రావుకు పనికిరారా అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ గుర్తు చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
పట్టణ శివార్లోని దళితుల సమాధులను అక్రమంగా కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సమాధులను కూల్చివేసిన సంబంధిత మున్సిపల్ కమిషనర్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ స్థలాల్లో వైకుంఠధామాలు నిర్మించుకోవాలి కానీ ఉన్న సమాధులను తొలగించి నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ను కాంట్రాక్టర్ ను మున్సిపల్ కమిషనర్ ను చైర్మన్ ను అరెస్ట్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ను కాంట్రాక్టర్ ను కౌన్సిలర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ను కాంట్రాక్టర్ ను కౌన్సిలర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఉల్స్తారా సిగ్గు సిగ్గు ఖబర్దార్ ఖబర్దార్ దళితుల సమాధులు కూర్చిన అధికారులారా ఖబర్దార్ ఖబర్దార్ దళితుల సమాధులు కూర్చిన అధికారులారా సిగ్గుచేటు ఈ సమాధులను కూల్చివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వైకుంఠ ధామాలు కడుతూ పేరుతో వైకుంఠ ధామాలు కట్టి మొత్తం చనిపోయినప్పుడు అత్యంత వైభవంగా ఆ అంత్యక్రియలు జరపాలి, చివరి వీడుకోలు పలకాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఆ ముఖ్యమంత్రి గారి విధానాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉస్మానాబాద్ పట్టణంలో దళితుల శ్మశానం చెప్తున్నాం. మా ఆత్మాభిమానులతోటి ఆడుకోకండి, మా ఆత్మాభిమానులతోటి ఆడుకోకండి. మేము కూడా మనసులో మాకు ప్రేమలు అభిమానాలు ఉంటాయి. మేము చనిపోతే, మేము ఎవరైనా చనిపోయినప్పుడు సమాధుల కాడికి పోతే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆ ఆడపిల్లలు కానీ ఇంకెవరు కానీ ఏడుస్తుంటారు. మేము ఇవాళ ఏడవకుండా మా జ్ఞాపకాలు గుర్తు చేసుకోకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యకి ఇవాళ ఇక్కడి మున్సిపల్ కమిషనరు మున్సిపల్ పాలకవర్గం ఒక దుర్మార్గమైన చర్య చేసింది కాబట్టి వాళ్ళపైన వెంటనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పి చెబుతూ తిరిగి ఆ బొందలు ఎట్లా ఉన్నాయి అట్లా నిర్మాణం చేయమని చెప్పి కోరుతున్నాం. మీకు నిజంగానే వైకుంఠ ధామం నిర్మించాలనుకుంటే అక్కడ దళితులతోటి అక్కడ ఎవరైతే అక్కడ బొందలు పెడుతున్నారో వారందరితో కూర్చొని చర్చించి ఖాళీ సమాధులు పెట్టాలి. కానీ వైకుంఠ ధామం అంటే బొందలు తీసి నువ్వు వైకుంఠ ధామం కడతావా, ఇది ఎక్కడ ఉంది అని చెప్పి మేము